హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ రాకేష్ నానింగి. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూస్తున్నట్టుగా AWS అండ్ అజూర్కి 2024లో మార్కెట్ అనేటువంటిది ఉంటుందా ఉండదా అనేటువంటి చెక్ చేద్దాం. అయితే బిఫోర్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ అండి, సో ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ కానీ ఆర్ఎల్సి వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినైతే డెఫినెట్గా వీడియోని ఆర్ఎల్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. గివ్ యువర్ లైక్ టు ద వీడియో సో దట్ ఇట్ విల్ గివ్ మీ మోటివేషన్ టు డూ మోర్ వీడియోస్ అండి. సో అనలిటిక్స్లో చెక్ చేస్తే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో దట్ ఇట్ విల్ గివ్ మీ మోర్ మోటివేషన్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అండి, AWS అండ్ అజూర్ 2024లో డిమాండ్ అనేటువంటిది ఉంటుందా ఉండదా. సో అసలు డిమాండ్ అంటే ఏంటి? సో స్ట్రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే డిమాండ్ అనేటువంటిది డెఫినెట్లీ తగ్గుతుంది. అయితే అప్పుడే డిసిషన్కి అయితే వచ్చేయద్దు. ఎందుకని డిమాండ్ తగ్గుతుంది అని చెప్తున్నాను అని అంటే నేను వేరియస్ కేసెస్ అయితే చెప్తాను, నేను కన్సిడర్ చేసినవన్నీ కూడా. సో మొత్తం వీడియో అంతా చూస్తే ఈ కేసెస్ అని కూడా మీకు అర్థమవుతాయండి. సో అప్పుడే డిమాండ్ తగ్గుతుంది అనగానే మీరు వెంటనే డిసిషన్కి అయితే వచ్చేయద్దు. సో మొత్తం కంటెంట్ అంతా కూడా చెక్ చేయండి. సో ఎందుకు తగ్గుతుంది అని చెప్తున్నానంటేనండి, సో ప్రీవియస్ 2-3 ఇయర్స్గా క్లౌడ్ అప్పుడే మనకి ఎప్పటి నుంచి ఉంది అని అంటే 2015-2016 నుంచి అప్పుడే ఉందండి. కానీ అది స్లోగా మార్కెట్లోకి ఎవాల్వ్ అయింది ఎప్పుడు అని అంటే 2018-2019 బాగా ఎవాల్వ్ అయింది. కానీ క్లౌడ్ మార్కెట్లోకి ఎక్కువగా వచ్చేసరికి అన్ని జాబ్ రోల్స్లో ఫిట్ అయ్యేటువంటి ఇంజనీర్స్ ఎవరు కూడా లేరు. సో దానివల్ల ఏమైందండి, క్లౌడ్ మార్కెట్కి డిమాండ్ అనేటువంటిది పెరిగింది. సో డిమాండ్ ఎక్కువ ఉంది బట్ ఇంజనీర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తక్కువ మంది ఉన్నారు. దీనివల్ల ఏమైంది అని అంటే వేరే డొమైన్స్లో 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు కూడా చేస్తున్న వాళ్ళకంటే కూడా క్లౌడ్ పైన 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళకి లేకపోతే 5 ఇయర్స్ చేసిన వాళ్ళకి కూడా శాలరీ ప్యాకేజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అందుగురించి ప్రతి ఒక్కరు కూడా వేరే డొమైన్స్ నుంచి క్లౌడ్కి వచ్చేస్తాను లేకపోతే AWS కి వచ్చేస్తాను, అజూర్కి వచ్చేస్తాను, ఇట్లా మూవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, లేకపోతే ఎక్కడ చూసినా మనకి స్విచ్ అవ్వడం ఇవే కనిపిస్తుంది. ఎందుకని స్విచ్ అవుతున్నారు, మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సో క్లౌడ్కి డిమాండ్ అనేటువంటిది ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అని అంటే మార్కెట్లో డిమాండ్కి సరిపడే ఇంజనీర్స్ అనేవాళ్ళు లేరండి. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, నేను క్లౌడ్ నేర్చుకున్నాను, మీరు క్లౌడ్ నేర్చుకుంటున్నారు, ఇంకా మనలాంటి వాళ్ళు చాలామంది క్లౌడ్ అయితే నేర్చుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే డిమాండ్కి సరిపడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు రెడీగా ఉన్నారు, ఇంజనీర్స్ అనేవాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా మనం ఎప్పుడూ చేసేటువంటిది S3 పట్టు కూర్చుని లేకపోతే EC2 పట్టు కూర్చుని VPC పట్టు కూర్చుంటే మాత్రం డిమాండ్ అయితే డెఫినెట్గా తగ్గిపోతుంది. అలాగని చెప్పేసి జాబ్ రోల్స్ ఉండవానంటే జాబ్ రోల్స్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకు జాబ్ రోల్స్ ఉండవు అని, జాబ్ రోల్స్ అయితే మనకి డెఫినెట్గా ఉంటాయి. సో ఎందుకు ఉంటాయని చెప్తున్నాను అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే ఆన్ ప్రిమైజ్లో అంటే ఎవరైతే వాళ్ళకి వాళ్ళు ఓన్గా డేటా సెంటర్స్ పెట్టుకుని వాళ్ళ సర్వర్స్ వాళ్ళు రన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా క్లౌడ్కి మూవ్ అయిపోతున్నారండి. సో మూవ్ అవుతున్నారు కాబట్టి బయట మీరు ఎక్కడ చూసినా సరే మైగ్రేషన్. సో అందుకని మైగ్రేషన్ అనేవి మీ మోస్ట్ ఆఫ్ ద జాబ్ రోల్స్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మైగ్రేషన్ గురించి ఎక్కువ కూడా కనిపిస్తుంది. రీజన్ ఏంటి అని అంటే వాళ్ళ కంపెనీలో ఉండేటువంటి సర్వర్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా క్లౌడ్కి అయితే మూవ్ చేస్తారు. సరే అందరూ కూడా క్లౌడ్కి వెళ్తారండి. క్లౌడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సర్వర్స్ ఎవడో ఒకటి మేనేజ్ చేయాలి కదా. సో అక్కడైనా సరే మన ఇంజనీర్స్ అనేవాళ్ళం అవసరం అవుతాం, మన నాలెడ్జ్ అనేటువంటి అక్కడ కూడా అవసరం అవుతుంది. సో జాబ్ రోల్స్కి వచ్చేటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ డిమాండ్ అనేటువంటిది అయితే తగ్గుతుందండి. అయితే మనకి ఎప్పుడు కూడా డిమాండ్ పెంచుకోవాలి అనుకుంటే మనకి S3 తీసుకున్నా, EC2 తీసుకున్నా, VPC తీసుకున్నా ఎప్పుడు అవే సర్వీసెస్ మనం చేస్తూ ఉండకూడదండి. సో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతూ ఉండాలి. క్లౌడ్ పైన మీరు చెక్ చేస్తే క్లౌడ్ ఇంజనీర్స్ ఒక్కలే కాదండి, బయట ఏ టెక్నాలజీ తీసుకున్నా ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా క్లౌడ్లో కూడా ఉంటాయి కదా. సో బేసికల్లీ క్లౌడ్ అనేటువంటిది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ డిమాండ్ లైక్ అండి. సో క్లౌడ్ పైన చేస్తున్నాము అని అంటే సో మనకి ఏదో సాధించినట్టే. సో రీజన్ ఏంటి అని అంటే బయట ఏ టెక్నాలజీ అయినా ఉండేవండి, ఆ టెక్నాలజీస్ అన్ని కూడా క్లౌడ్ పైన యాజ్ ఎ సర్వీస్ లాగానైతే అవైలబుల్గా ఉంటాయి. బయట ChatGPT వచ్చిందండి, AWS కూడా అమెజాన్ క్యూ అనేటువంటిది రిలీజ్ చేశారు, అజూర్ ఇంకోటి ఏదో రిలీజ్ చేస్తాడు. సో అట్లా చెక్ చేస్తే కనుక మీకు బయట ఏ టెక్నాలజీ వచ్చినా, బ్లాక్ చైన్ టెక్నాలజీ రానివ్వండి, డేటా సైన్స్ రానివ్వండి, మిషన్ లెర్నింగ్ రానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ రానివ్వండి, ఏ టెక్నాలజీ అనేది తీసుకోండి, క్లౌడ్ ఏం చేస్తుంది అంటే యాజ్ ఎ సర్వీస్ కింద మీ అందరికీ ఆఫర్ చేస్తుందండి. అయితే ఏ క్లౌడ్స్ మనం చూస్ చేసుకోవాలి, మెయిన్గా మనకి 2 క్లౌడ్స్ అండి, AWS కానీ అజూర్ కానీ. గూగుల్ క్లౌడు లేకపోతే ఒరాకిల్ క్లౌడు ఈ క్లౌడ్స్ అని తీసి పక్కన పెట్టేసేయండి, రెండు క్లౌడ్స్ AWS అండ్ అజూర్. ఇందులో కూడా ప్రయారిటీ దేనికి ఇస్తారంటే AWSకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. రీజన్ ఏంటి అని అంటే AWS సర్వీసెస్ చాలా బాగుంటాయండి. సో బాగుంటాడు ఇన్ ద సెన్స్ మనకి హైలీ అవైలబుల్గా ఉంటాయి అండ్ తక్కువ డౌన్ టైమ్స్ ఉంటాయి, ఈజీగా ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు అండి. బట్ అజూర్లో మీరు చూసారు అని అంటే అది నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది అండ్ స్టాక్ ఓవర్ఫ్లో లాంటి సైట్స్ కానీ సపోర్ట్ సైట్స్ కానీ లేదా ఏదైనా మనం ఆన్లైన్లో సెర్చ్ చేసినా అసలు డైరెక్ట్గా ఆన్సర్ అనేటువంటిది మనకు దొరకదండి అజూర్కి తీసుకుంటే. బట్ AWSకి తీసుకుంటే ఆన్ ది పాయింట్ పర్ఫెక్ట్గా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి, స్టాక్ ఓవర్ఫ్లోలో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు AWS వాడు రీపోస్ట్ అనేటువంటి AWS నుంచి రిలీజ్ చేశాడు, సో అందులో కూడా చాలా క్వశ్చన్స్ వాడే ఆన్సర్ చేస్తున్నాడు. సో అట్లా డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది అండ్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ టైం డొమైన్ చేంజ్ అవుతున్న వాళ్ళు కానీ మీకు AWS అనేటువంటిది అయితే చాలా ఈజీగా ఉంటుంది.
సో ఎక్కువ పర్సంటేజ్, ఒక 80% వరకు AWS పెట్టుకొని ఒక 20% వరకు అజూర్ అనేటువంటిది పెట్టుకుంటే మల్టీ క్లౌడ్ ఇంజనీర్స్ లాగా సరిపోతారని. ఇది ఒక పాయింట్ అయితే, ఇంకోటి ఏంటి అని అంటే క్లౌడ్ పైన మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉంటాయి. క్లౌడ్ ఇంజనీరు, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, డెవఆప్స్ ఇంజనీర్ ఇవే కాదండి. వీటితో పాటు మనం చెక్ చేస్తే సో డెవలపర్స్ ఉంటారు. మీరు లెట్స్ సే పైథాన్ డెవలపర్ అనుకోండి, AWS ప్లస్ పైథాన్ డెవలపర్, లేకపోతే AWS ప్లస్ .NET డెవలపర్, AWS ప్లస్ జావా డెవలపర్, AWS ప్లస్ ఎనీ అదర్ లాంగ్వేజ్ డెవలపర్ అండి. AWS పైన మీకు డెవలప్మెంట్ రావాలి. ఈ మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది చూసారా, మైగ్రేషన్ జరిగేటప్పుడు ఒక సర్వర్స్ మైగ్రేట్ చేస్తున్నారు, మరి సర్వర్స్లో కోడ్ ఎవరు మైగ్రేట్ చేస్తారండి? సో దాని గురించి డెవలపర్ కావాలి కదా. సో అందుగురించి డెవలపర్ రోల్కి కూడా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో డెవలపర్, దెన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అండి, DB ఇంజనీర్స్ కానీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ కూడా ఉంటారు. ఎందుకంటే బయట నుంచి క్లౌడ్లోకి మూవ్ అవుతున్నారు అంటే ఆ డేటాబేస్ మైగ్రేట్ చేసేదానికి డేటాబేస్ స్పెషలిస్ట్ అనేవి కూడా ఉండాలి కదా. సో డేటాబేస్ ఇంజనీర్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు. దెన్ స్టోరేజ్ రిలేటెడ్గా తీసుకోవచ్చు, బ్యాకప్స్ రిలేటెడ్గా తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనం చెక్ చేస్తే నెట్వర్క్ ఇంజనీర్స్ కానీ సెక్యూరిటీ ఇంజనీర్స్ అండి, చాలా ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇంజనీర్స్ అనేవాళ్ళు. ఎంత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకెళ్ళి క్లౌడ్ సర్వీస్ పైన పెడుతున్నాం అనంటే దానికి సెక్యూరిటీ ఎవడో కూడా చూసుకోవాలి కదండి. సో ఇట్లా వేరియస్ జాబ్ రోల్స్ అనేవి క్లౌడ్ పైన ఉంటాయండి. ఎప్పుడు మనం S3, EC2, VPC ఇవి పట్టుకునే కూర్చోకూడదు. అండ్ అవి పట్టుకుని కూర్చున్న వాటికి ఎప్పుడప్పుడు మనం అప్ టు డేట్ అవుతూ ఉండాలి. సో AWSలో ఇచ్చేస్తే ఈ వీక్లో మనకి రీఇన్వెంట్ అయితే జరుగుతుంది. S3లోనే 4-5 ఫీచర్స్ అయితే వచ్చాయండి. సో ఒక ఫీచర్ ఏంటి అని అంటే 120 బకెట్స్నే జనరల్ పర్పస్ బకెట్స్ అని, లేకపోతే మనకి డైరెక్టరీ బకెట్స్ అని స్ప్లిట్ చేసేసాడు. అండ్ ఇంకా అదే అందులోనే స్టోరేజ్ క్లాసెస్ ఇప్పుడు దాకా 7-8 ఉన్నాయి. సో అందులో మళ్ళీ కొత్త స్టోరేజ్ క్లాస్ తీసుకొచ్చాడు, ఎక్స్ప్రెస్ 1 జోన్ అని చెప్పేసి. సో ఎప్పటికప్పుడు సర్వీసెస్లో కొత్త ఫీచర్ ఏమొస్తుంది, లేకపోతే ఆ ఫీచర్ దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం అప్ టు డేట్ అవుతూ ఉంటే సో డెఫినెట్గా మన డిమాండ్ని అయితే కొట్టేవాడు ఎవడో ఉండడండి. సో అందరూ మార్కెట్లో 100 మంది ఉంటే 100 మంది కూడా అప్ టు డేట్ అవ్వరు కదండి. ఆ 100 మందిలో మనం టాప్ 10లో టాప్ 5లో ఉండాలంటే డెఫినెట్గా ఎప్పటికప్పుడు మనం అప్ టు డేట్ చేసుకుంటుండాలి. అయితే వీటితో పాటు అండి మనకి జస్ట్ ఏదో ఒక డొమైన్ నేర్చుకుంటే సరిపోదండి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అయితే ఒక డొమైన్ మనకు సరిపోదు. ఒక డొమైన్ మీరు తీసుకుంటే మీకు నార్మల్ శాలరీస్ వస్తాయి. మినిమం 2 డొమైన్స్ మీరు మెయింటైన్ చేస్తే ఏదైతే క్లౌడ్ శాలరీ డిమాండ్ అనేటువంటి కనిపిస్తుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్ అని. సో శాలరీస్ విషయంలోనే నేను మాట్లాడుతున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజెస్లో ఏదైతే డిమాండ్ అనేటువంటిది ఇప్పుడు ఉందో అదే డిమాండ్ కంటిన్యూ అవుతుంది. లెట్స్ సే అది ఎలాగ అనుకుంటున్నారు, కాంబినేషన్ అనేటువంటిది. మీరు ఆల్రెడీ డెవలపర్ అనుకోండి, AWS ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి అండ్ డెవలపర్ కూడా నేర్చుకోండి. AWS ఒక డొమైన్, డెవలప్మెంట్ ఇంకో డొమైన్, అదొకటి. AWS ఒక డొమైన్, డెవాప్స్ అనేటువంటిది ఇంకో డొమైన్. సో ఇక్కడ 2 డొమైన్స్ కాంబినేషన్ అవుతున్నాయి. సో అట్లా AWS ఒకటి, మెషిన్ లెర్నింగ్ ఒకటి, లేకపోతే AWS ఒకటి, AI ఒకటి, AWS ఒకటి, బ్లాక్ చైన్ ఒకటి, ఇలా తీసుకుంటే మీరు కాంబినేషన్స్లో తీసుకుంటేనండి సో డెఫినెట్గా మన డిమాండ్ అనేటువంటి అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చెక్ చేస్తానండి 2024 అంతా కూడా, నేను మీకు చెప్తున్నాను 2024 అంతా కూడా జనరేటివ్ AIయే ఉంటుందండి. సో జెన్ AI అనేటువంటిదే మనకి ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జెన్ AI రిలేటెడ్గా కూడా దాన్ని ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో డెవలపర్స్కి అయితే ఇది ఈజీ అవుతుంది బికాజ్ ఇది కోడ్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి. సో జెన్ AI అనేటువంటి మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఎట్లా యూస్ చేసుకోవచ్చు మన అప్లికేషన్స్లో, మన కస్టమర్ అప్లికేషన్స్లో, మన కంపెనీ అప్లికేషన్స్లో దాన్ని ఎట్లా ఇంటిగ్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో వీటిపైన కూడా ఐడియా ఉంటే మన డిమాండ్ అనేటువంటిది అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా మీ క్లౌడ్ అనేటువంటి దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ వాడు ఏదో కొత్త సర్వీసెస్ రిలీజ్ చేస్తూనే ఉంటాడు, ఉన్నటువంటి సర్వీసెస్కి వాడు కొత్తగా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఏమీ లేదండి, ఆ సర్వీసెస్లోనే ఎక్కువగా మనం అప్డేట్స్ అనేవి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్త అప్డేట్స్ అని కూడా మనం నేర్చుకుని ఉంటే అండ్ మన స్కిల్ అనేటువంటి అట్లనే కంటిన్యూ అవుతుంది, మన శాలరీ ప్యాకేజెస్ కూడా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో 2024లో తీసుకుంటే మీకు నార్మల్గా ఉంటాయి, అంటే జస్ట్ VPC, S3, ECD ఎక్కడ వరకు ఆగిపోతే మీకు డిమాండ్ అనేటువంటి తగ్గిపోతుంది. బికాస్ రీజన్ ఏంటి అంటే మనలాంటి ఇంజనీర్స్ చాలామంది మార్కెట్లో ఉంటారండి. సో కానీ మనకి డిమాండ్ ఉండాలి అంటే డెఫినెట్గా 2 డొమైన్స్ అయితే యూస్ చేయడం నేర్చుకోండి. సో అట్లీస్ట్ AWS ప్లస్ పైథాన్ ఫర్ ఆటోమేషన్ అండి. సో అట్లా ఆటోమేషన్ పైథాన్ అయినా ఉపయోగపడుతుంది. లేదు డెవాప్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెవాప్స్ అనే నేర్చుకోండి, వేరే డొమైన్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డొమైన్స్ అనే నేర్చుకోండి. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే జెన్ AI అనేటువంటిది అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఫర్ ద 2024. సో 2025కి వెళ్ళేసరికి అప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి మనం నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మనం చెక్ చేస్తే సో జెన్ AIకి అయితే చాలా చాలా డిమాండ్ అండ్ మార్కెట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది 2024లో అలాంగ్ విత్ ద క్లౌడ్ అండి. సో క్లౌడ్ ఉండాలి, జెన్ AI అనేటువంటిది కూడా ఉండాలి. సో మిగిలిన టెక్నాలజీస్ కూడా డిమాండ్ జాబ్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి కూడా నేను తర్వాత వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.